హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్వల్డ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రజాక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అవి కూడా త్రీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇవి ఒక మంచి గ్యాడ్జెట్స్ అనేది నా ఉద్దేశం ఇది ఒక కొత్త సిరీస్ అనే చెప్పాలి మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఈ సిరీస్ అయితే రన్ అవుతుంది సో మీరేమనుకుంటున్నారు ఈ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ గురించి రివ్యూ చేయాలా వద్దా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏ గ్యాడ్జెట్ అయితే నచ్చిందో ఆ గ్యాడ్జెట్ యొక్క నేమ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలాగే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి గ్యాడ్జెట్ యొక్క లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్స్ అనేవి క్లిక్ మీరు డైరెక్ట్ గా కొనొచ్చు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే ఈ వీడియో మిస్ కాకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈ వీడియోకి నేను ఒక టూ థౌసండ్ లైక్స్ వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తూ ఉండండి అయితే ఇందులో నేను మొట్టమొదటిగా చెప్పబోయే గ్యాజెట్ వచ్చేసి సెల్ ఫోన్ వాలెట్ ఫర్ క్రెడిట్ కార్డ్ అండ్ ఐడి కార్డ్ నార్మల్ గా మనం మొబైల్ యూజ్ చేస్తుంటాం అట్ ఏ టైం మన ఏటీఎం కార్డ్స్ కోసం మనీ పెట్టుకోవడం కోసం ఒక వాలెట్ అనేది సపరేట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాం కానీ ఈ గ్యాజెట్ మాత్రం మనం యూజ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే నేను చాలా సింపుల్ గా నా మొబైల్ బ్యాక్ సైడ్ లో ఏటీఎం కార్డ్స్ ఇంకా నా పాన్ కార్డ్ ఇంకా నా లైసెన్స్ ఒకేసారి పెట్టుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా మనం మనీ కూడా ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు చాలా సెక్యూర్ గా మనకు మొబైల్ బ్యాక్ సైడ్ ఈ వాలెట్ అనేది సెట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా సో ఇది చాలా సింపుల్ గా రావడం అయితే జరుగుతుంది అరౌండ్ మనకు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ కి అమెజాన్ లో లభిస్తుంది లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో అక్కడ నుంచి క్లిక్ చేసి కొనొచ్చు ఇందులో మనకు అరౌండ్ టూ పీసెస్ అయితే రావడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కి సో వన్స్ ఇది దగ్గరకు వచ్చిన తర్వాత చాలా సింపుల్ మీ మొబైల్ బ్యాక్ సైడ్ కవర్ ఏదైతే ఉంటుందో సో మొబైల్కి మాత్రం స్టిక్ చేయొద్దు మీ బ్యాక్ సైడ్ పౌచ్ ఏదైతే ఉంటుందో సో దాని మీద మనం సింపుల్ గా ఈ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో సో దీని బ్యాక్ సైడ్ ఒక కవర్ అనేది రావడం జరుగుతుంది అలాగే స్టిక్ చేయడానికి అందులోనే మనకు గమ్ అనేది రావడం జరుగుతుంది చాలా సింపుల్ గా మనం స్టిక్ చేసేసి సో ఈ విధంగా మనం మొబైల్ బ్యాక్ సైడ్ వాలెడ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఒక మంచి ఐడియా అని చెప్పవచ్చు మొబైల్స్ అనేవి చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మొబైల్ కే అటాచ్ చేసి మన ఐడి కార్డ్స్ కానివ్వండి మనీ కానివ్వండి ఉంచుకోవడానికి సెక్యూర్ గా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇక అలాగే సెకండ్ గ్యాటెడ్ వచ్చేసి మనకు ఫోర్ ఇన్ వన్ మల్టీ పర్పస్ పెన్ ఇది పెన్ అని కాదు నార్మల్ గా ఇందులో మనకు చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి బాక్స్ అయితే ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అమెజాన్లో లభిస్తుంది లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంది సో బాక్స్ అయితే మనకు ఐరన్ బాక్స్ రావడం జరుగుతుంది ఇందులో కనుక మనం చూసినట్లయితే ఒక పెన్ ఇంకా అలాగే త్రీ సెల్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఈ పెన్ మనకు నాలుగు విధాలుగా ఎలా యూజ్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు అయితే ముందుగా మనం చెక్ చేద్దాం ఇది నాలుగు విధాలుగా ఎలా యూజ్ అవుతుందో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ ఒక క్యాప్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది సో దీన్ని గనుక లాంగ్ గా అంటే గట్టిగా లాగినట్లయితే మనకి ఇందులో ఒక స్టిక్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీరు స్టూడెంట్ గనుక అయినట్లయితే ఒకవేళ టీచర్ అయినట్లయితే మనం డైరెక్ట్ గా ఏవైనా సరే చిన్న చిన్న సెమినార్స్ ఇచ్చేటప్పుడు మనం బోర్డు మీద ఒక పాయింటర్ లాగా కూడా యూస్ చే అంతేకాకుండా ఇదే క్యాప్ కనుక మనం రొటేట్ చేసినట్లయితే ఈ క్యాప్ రిమూవ్ అయిపోయి ఇందులో మనకు ఒక పెన్ అనేది రావడం జరుగుతుంది సో ఇది మనకు రాయడానికి దేనికైనా సరే యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇక్కడ మనం పైన కనుక చూసుకున్నట్లయితే టూ బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫస్ట్ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఒక లేజర్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది అలాగే సెకండ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఒక టార్చ్ చిన్న టార్చ్ అనేది వెలగడం అయితే జరుగుతుంది ఓవరాల్ గా చెప్పాలంటే మనకు నాలుగు విధాలుగా యూజ్ అవుతుంది ఇందులో మనకు బ్యాటరీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అయిపోయిన వెంటనే మనం మళ్ళీ చేస్తూ ఉండాల్సి ఉంటుంది సో ఓవరాల్ గా చెప్పాలంటే వన్ ఎయిటీ ఫోర్ రూపీస్కి కి ఈ పెన్ అనేది చాలా అంటే చాలా మంచి గ్యాడెట్ అనే నా ఉద్దేశం సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక లిస్ట్ లో మనకు నెక్స్ట్ గ్యాడెట్ వచ్చేసి మైక్రో యూఎస్బి ఓటీజీ స్మార్ట్ కనెక్షన్ కిట్ నార్మల్ గా మీరు ఒక ఓటీజీ సపోర్ట్ చేసే కనెక్టర్ ని కొనాలి అనుకుంటూ ఉంటారు బయట మార్కెట్ లో మనకు చాలా లభిస్తాయి బట్ అవి కరెక్ట్ గా వర్క్ అవు బట్ ఈ గ్యాడెట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ బాని చెప్పవచ్చు అయితే ఇక్కడ డీసెంట్ అయితే నేను ఈ ఓటీజీ కనెక్టర్ ఏదైతే ఉందో నా మొబైల్ కనెక్ట్ చేశాను ఇది నార్మల్ గా కీ ఇంకా మౌస్ ని డిటెక్ట్ చేస్తుందా లేదో చూద్దాం సో నా మౌస్ ఇంకా కీబోర్డ్ ఏదైతే ఉందో ఇది నాకు బ్లూటూత్ సో దీనికోసం నా బ్లూటూత్ రిసీవర్ ని కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నాకు మౌస్ పాయింట్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ మీరే చూడొచ్చు సో సింపుల్ గా నేను నోట్స్ ఓపెన్ చేస్తాను సో చూస్తున్నారు కదా మనకు మౌస్ అనేది డిటెక్ట్ అయింది ఇంకా అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే కీబోర్డ్ లో టైప్ చేస్తాను సో ఇక్కడ మీరే చూడొచ్చు కీబోర్డ్ కూడా డిటెక్ట్ అయింది సో చాలా అంటే చాలా సింపుల్ గా మనకు ఈ ఓటీజీ కనెక్టర్ ఏదైతే ఉందో కీబోర్డ్ ని మౌస్ ని డిటెక్ట్ అయితే చేస్తుంది ఒకవేళ మీ దగ్గర యూఎస్బి కీబోర్డ్ మౌస్ ఉన్నా కానివ్వండి ఖచ్చితంగా డిటెక్ట్ అయితే చేస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్ డ్రైవ్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను సో పెన్ డ్రైవ్ అనేది చేస్తుందా లేదా అనేది మనం చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫైల్ మేజర్ అనేది ఓపెన్ చేస్తాను సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మనకు యూఎస్బి అని ఎక్స్ట్రాగా గా ఒక ఫైల్ అనేది కనిపించడం జరుగుతుంది మన ఫైల్ మేనేజర్ లో సో ఓపెన్

పెన్ డ్రైవ్ కూడా ఇక్కడ సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఒక మంచి ఓటీజీ స్మార్ట్ కనెక్టింగ్ కిట్ కొనాలనుకుంటే మాత్రం ఇది సూపర్ అంటే సూపర్గా గా వర్క్ అవుతుంది లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంది దీని ప్రైస్ అరౌండ్ మనకు వన్ డబల్ నైన్ కి లభిస్తుంది అమెజాన్ లో కావాలనుకుంటే మీరు కూడా తెప్పించి యూస్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ గ్యాడెడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఫోర్ పోర్ట్ యూఎస్బి హబ్ నార్మల్ గా మనం ల్యాప్టాప్స్ అనేవి కంప్యూటర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం సో అటువంటి వాటికి జస్ట్ మనకు రెండు లేకంటే రెండు కంటే ఎక్కువ మనకు యూఎస్బి పోర్ట్స్ అయితే ఉండవు సో అటువంటి వారికి ఈ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా గా వర్క్ అవుతుంది ఇందులో మనకు టోటల్ గా ఫోర్ పోర్ట్స్ అనేవి వస్తాయి ఇక్కడ మీరు ఒకేసారి నాలుగు పెన్ డ్రైవ్స్ అనేవి డిటెక్ట్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ఏవైనా సరే చేసుకోవచ్చు దీన్ని మనం డైరెక్ట్ గా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి సో ఎలా కనెక్ట్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో బాక్స్ అయితే మనకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది యూఎస్బి టూ పాయింట్ జీరో దీని ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్కి కి లభిస్తుంది అమెజాన్ లో లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉంది సో ముందుగా అయితే బాక్స్ ఓపెన్ చేస్తాను సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం సో ఇది మనకు ఎలా వర్క్ అవుతుందో సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు సింపుల్ ఇంటర్ఫేస్ తో ఈ విధంగా అయితే యూఎస్బి పోర్ట్ అనేది రావడం జరుగుతుంది టోటల్ గా ప్లాస్టిక్ తో రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు స్విచ్ ఆఫ్ ఆన్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో పైన మనకు త్రీ పోర్ట్స్ ఉంటాయి అలాగే మనకు సైడ్ లో ఒక యూఎస్బి పోర్ట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది బిల్ క్వాలిటీ పరంగా కూడా సూపర్ బన్ చెప్పవచ్చు ఇంకా అలాగే ఒక యూఎస్బి కేబుల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది అయితే ఈ యూఎస్బి హబ్ ని ఎలా యూస్ చేయాలంటే మనకు ఒక ఎండ్ లో ఏముంటుందంటే ఒక యూఎస్బి కేబుల్ అనేది ఉంటుంది సో దీన్ని ఏం చేయాలంటే మనం సింపుల్ గా మన ల్యాప్టాప్ మన అంటే మన సిపి ఏదైతే ఉంటుందో సో దాన్ని యూఎస్బి పోర్ట్ లో ఇన్సర్ట్ చేయాలి సో దీని తర్వాత మనకు హబ్ అయితే ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం పవర్ అనేది ఆన్ చేయాలి సో ఈ విధంగా మనకు ఒక బ్లూ లైట్ అనేది వెలగడం స్టార్ట్ అయిపోతుంది సో దీని తర్వాత మీకు నచ్చిన మీకు ఎన్నైతే పెన్ డ్రైవ్స్ ఉంటాయి ఎన్నైతే హెచ్డి కార్డ్స్ ఉంటాయో సో వాటినన్నింటినీ ఇక్కడ ఇన్సర్ట్ చేసి యూస్ చేయొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే నేను ఒకేసారి మూడు పెన్ డ్రైవ్స్ అనేవి డిటెక్ట్ చేస్తున్నాను సో నా ల్యాప్టాప్ అనేది వీటిని కనెక్ట్ చేయడం అయితే స్టార్ట్ అయ్యింది సో ఈ విధంగా మీకు ఈ యూఎస్బీ హబ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు వర్క్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఈ పవర్ని ఆఫ్ చేస్తే మనకు డిస్కనెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఓవరాల్గా చెప్పాలంటే కంప్యూటర్ పీసీస్ కనుక ఎక్కువగా యూస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈ గ్యాడ్జెట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాజెట్ వచ్చేసి మనకు ఈ బడ్డీ సిక్స్టీన్ ఎల్ఈడి సెల్ఫీ ఫ్లాష్ లైట్ విత్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం పిన్ జాక్ జరుగుతుంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ మనకు అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇది లభిస్తుంది అంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ టూ హండ్రెడ్ రూపీస్ కి అమెజాన్ లో లభిస్తుంది సో ముందుగా అయితే ఇది ఎలా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం సో దీని బాక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు నైట్ యూజింగ్ సెల్ఫీ ఎన్హాన్సింగ్ ఫ్లాష్ లైట్ అనే విధంగా ఉంటుంది సో బ్యాక్ సైడ్ మనకు ఎలా యూస్ చేయాలో సింపుల్ స్పెసిఫికేషన్ చేయడం అయితే జరిగింది సో ముందుగా అయితే బాక్స్ చేద్దాం సో బాక్స్ ఓపెన్ చేసి మనకు ఈ గ్యాజెట్ ఎలా ఉందో చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఒక మినీ యూఎస్బి పోర్ట్ అనేది వీళ్ళు అంటే కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో దీని తర్వాత ఇందులో మనకు ఫైనల్ గా ఈ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంటుందో ఇది రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ లో ఇంకా అలాగే మనకు ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ తో రావడం జరుగుతుంది సైడ్ గనుక చూసుకున్నట్లయితే మనకు ఆన్ ఆఫ్ బటన్ ఇంకా అలాగే ఇక్కడ మనకు హై లో మిడ్ అనే త్రీ బటన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అయితే ఈ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ మనకు ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం సో ముందు మీరు ఏం చేయాలంటే ఈ ఎల్ఈడి లైట్ ఏదైతే ఉంటుందో సో దీని త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ని మన మొబైల్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం పిన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇన్సర్ట్ చేయాలి సో దీని తర్వాత మీరు లైట్ కండిషన్ తక్కువగా ఉన్న టైంలో ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఇక్కడ ఆన్ అనే బటన్ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో అవి వెలగడం జరుగుతుంది సో దీని తర్వాత మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏదైతే ఉంటుందో సో దాన్ని ఓపెన్ చేసి నైట్ మోడ్ లో కూడా మంచి క్వాలిటీ లో వీడియోస్ అనేవి తీసుకోవచ్చు అందుకోసం మీకు మంచి లైట్ అనేది జనరేట్ చేయడానికి ఈ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అనేది యూస్ అవుతుంది సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లైట్ వల్ల మీరు సెల్ఫీస్ నైట్ టైంలో లో కూడా చాలా అంటే చాలా బాగా తీసుకోవచ్చు అనమాట అయితే ఈ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ మీరు మనకు ఒక ఒక ఎక్స్ట్రాగా బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇందులో మనకు లో మీడియం హై అని మూడు కేటగిరీస్ ఉంటాయి సో మీకు నచ్చిన వాటిని అంటే మీకు నచ్చిన విధంగా మీరు ఆ లైట్ ని అడ్జస్ట్ చేసుకొని ఫోటోస్ అనేవి దిగవచ్చు అనమాట ఓవరాల్ గా చెప్పాలంటే ఈ గ్యాడ్జెట్ మీకు సెల్ఫీ లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో ఈ వీడియోలో నేను మీకు చాలా అంటే చాలా ఉపయోగపడే ఫైవ్ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి